హాయ్ నమస్తే ఫోక్ టీవీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు ఏంటి మరి ఈరోజు చూడండి మీ ముందు ఒక పెద్దమ్మ కూర్చున్నారు ఆ పేరు రాణమ్మ బాగా పడతారు పాటలో మనం ఇక్కడ ఇప్పుడు పాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాం ఇప్పుడు కొత్తగా చెప్పాలంటే నాగర్ కర్నూలు జిల్లా మండలం కోడేరు కోడేరు మండలం బాడుగు దిన్నే గ్రామం గ్రామం పేరు ఈ జనరేషన్ అంటే వీళ్ళ దగ్గర ఎన్నెన్నో పాటలు ఉంటాయి అనేక రకాల పాటలు ఉంటాయి మంచి మంచి జానపదాలు ఉంటాయి సో ఆ పాటలన్నీ కూడా మరి ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి అన్నీ నేను అంతో పాడిపిస్తాను మంచి పాటల పసందైన ఇంటర్వ్యూ మీరు చూస్తారు ఈరోజు మరి ఫస్ట్ ఫస్ట్ ఏం పాట పాడతారమ్మా దేవుని పాట పాడాలి దేవుడు పాట పాడతారా ఏ దేవుడు అంటే ఇష్టం మీకు మాది ఇంకా మా దేవుడు ఏ దేవుడైనా ఇష్టం సరే పొద్దు పడుపులా పొడో ఎన్నెల శుద్ధి పరచినా వేకాదశి పొద్దు పడుపులా పొడో ఎన్నెల శుద్ధి పరచినా వేకాదశి ఏకాదశి రథములు మరవని వారికి వచ్చును వైకుంఠం ఏకాదశి ఏకాదశి రథములు మరవని వారికి వచ్చును వైకుంఠం ఏకాదశి తేన దారలో పాలదారలు అమ్మకు వరుపణ వేకాదశి తేనె దారలు పాలదారలు అమ్మకు వరుపణ వేకాదశి ఏకాదశి రథములు మరువని వారికి వచ్చును వైకుంఠమే కాదశి ఏకాదశి ఏకాదశిరథములు మరువని వారికి వచ్చును వైకుంఠమే కాదశి పచ్చి కొబ్బెర పాలమే గూడ అమ్మకు వరు వేకాదశి పచ్చి కొబ్బెరా పాలమేగూడ అమ్మకు వరు వేకాదశి ఏకదశి రథములు మరవని వారికి వచ్చును వైకుంఠ కాదశి ఏకదశి రథములు మరవని వారికి వచ్చును వైకుంఠ ఏకాదశి ఒట్టి కొబ్బెరావు గురు పోకలు అమ్మకు వరుపణ ఏకాదశి ఒట్టి కొబ్బెరావు గురు పోకలు అమ్మకు వరుపాణ ఏకాదశి ఏకదశి రథములు మరవని వారికి వచ్చును వైకుంఠ కాదశి ఏకాదశి రథములు మరవని వారికి వచ్చు నువ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ ఏది ఏంటి ఈ పాటలో భావం ఏంటమ్మా ఏకాదశి పండుగ గురించి అంటే ఏకాదశి పండుగ గురించి తొలి పండుగ కదా అది పూజలు చేసిన వారికి దేవుడు ఉండడాన్ని భక్తి లెక్కలు అవునవును మన అంటే హిందూ సాంప్రదాయంలో ఈ ఏకాదశి అనేది మొట్టమొదటి పండగగా భావిస్తారు అప్పుడు మంచిగా పూజలు చేస్తే మంచిగా ఇది చేస్తే వైకుంఠానికి వెళ్తారు వెళ్తాం అనే లెక్కలు ఒక లెక్క ఉంటుంది ఎందుకంటే చని అంటే ప్రతి మనిషి పుట్టిన మనిషి చనిపోవడం అనేది ఉంటుంది కాబట్టి వైకుంఠానికి వెళ్ళడం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడంగా భావిస్తుంటారు హిందూ సాంప్రదాయంలో సో ఆ ఇదిని పురస్కరించుకొని గుర్తు చేసుకున్నటువంటి ఒక జానపద గీతాన్ని పెద్దమ్మ పాడారు మరిగా ఎట్లా మా ఈ పాటలో మీరు ఎప్పటి నుంచి పాడుతున్నారు అసలు పొలం పనులకి వెళ్ళేటప్పుడు నేర్చుకున్నారా ఎట్లా ఇంకా పొలం పనులకి వెళ్ళేటప్పుడే అంతేనా అంటే ఇంకా సేన్రూల్లా మీ ఊర్లో మీరేనా ఇంకా ఎవరైనా పాడతారా ఇంకా ఉన్నారు పొద్దున దేవుని పాటలు మాస్తున్నారు చెప్పేసి కూలికి వెళ్ళింది అవునా మీరు అంటే ఇప్పుడు పెళ్ళైనా అప్పటి నుంచి పాడతురా చిన్నప్పటి నుంచి నేను పెళ్లి కాక ముందు నుంచి అయినా వాడుతున్నా ఎప్పుడు ఏదైనా ఒక పాట ఎవరం అన్నాడు అది ఎప్పుడో నేర్చుకోవాలని మైండ్ మొత్తం నాకు ఉండేది ఉండేది అంటే మంచిగా పాడాలనేది చిన్నప్పటి నుంచి ఉండేది చిన్నప్పటి అన్నట్టు మరి అక్కడ ఇంట్లో ఎవరెవరు ఎవరు పాడేవారు అమ్మా నాయన అట్లా ఎవరం పాడేవాలా మా ఇంట్లో అమ్మా తాతలు ఉంటరుగా వారసత్వం ఉంటదిగా అట్లా మా మా అమ్మ ఇంకా వాడేదో నాకు అంత గుర్తులేదు గుర్తులేదు కాకపోతే మా మామ మేనమామలు ఇంకా ఆటలు వేసేది సిల్కలరాం అనే మాటలు అప్పుడు ఆ కాలం ఆటలు వేసేది మా మామ మామేసేసేది వెనకట మరి చూసినట్లయితే ఇప్పుడు అంటే మనకి టీవీలు సినిమాలు విపరీతంగా అనేక రకాలైన ఎంటర్టైన్మెంట్ వచ్చినాయి కానీ ఈ వీళ్ళ చిన్నప్పుడు ఈ జనరేషన్ చిన్నప్పుడు అంటే ఊహించుకోండి దాదాపు ఒక అరవై డె ఏళ్ళ అరవై ఏళ్ళ క్రితం మనం వెళ్తే అప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది గ్రామాల్లో ఏదన్నా పాటలు పాడటం భజన పాటలు భక్తి కోలాటం పాటలు మహాభారతం అంటే భాగవతం పాటలు ఇవే ఉండేవి సో ఆ జనరేషన్లో అట్లా చూసినట్లయితే వీళ్ళ మేనమామల వాళ్ళు మరి ఆ చిలక పాటలు రామాయణం పాటలు పాడేవారట అంటే ఎక్కడో దగ్గర ఖచ్చితంగా వారసత్వం అయితే ఉంటుంది అది లేకుండా ఉండదు ఇంట్లో ఒకరు పాడుతున్నారంటే ఆ లింకు డిఎన్ఏ అంటాం కదా డిఎన్ఏ మా డిఎన్ఏ ఎక్కడో ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీలో అమ్మ వైపు నుంచో నా ఆయన వైపు నుంచో సో మరి ఇప్పుడు తర్వాత కలువు పాటల్లో మంచి పాట ఒక జానపద పాట పాడండమ్మా పచ్చ పచ్చన్ని సిలుక పచ్చన్ని సిలుక పచ్చన్ని సిలుక బాగా వారి అమ్మలు వస్తే సిలుక కులుకకు సిలుక నేత మా వెళ్ళ కింద మా అమ్మ రంగా మమ్మారంగా నాదులిచ్చి పలకవమ్మ నారామా సిలుకో ఉద్రమా సిలుక పచ్చ పచ్చని సిలుక పచ్చన్ని సిలుకు పచ్చన్ని సిలుక పాగ వారి తండ్రులు వస్తే పలుకకు సిలుకు కులుకకు సిలుక నేత మా కింద మా తండ్రి రంగా క్లిష్టయ్యా రంగా నాదులిచ్చి పలకవమ్మ నారామా సిలుకో ఉద్రామా సిలుక పచ్చ పచ్చని సిలుక పచ్చని సిలుకు పచ్చని సిలుక పాగ వారి కొడుకులు వస్తే పలుకకు సిలుకోలుకకు సిలుక నేత మా వెళ్ళ కింద నా కొడుకు రాంగా సుదర్శను రాగా నాదులెచ్చే పలకవమ్మ నా సిలుకు సిలుకోద్రామా సిలుక అంటే వెనకట మనం అంటే మాట్లాడే చిలకలు ఉండేవి అని మనం సినిమాల్లో కూడా చూసినాం బాలనాగమ్మ సినిమాల్లో కానీ అన్ని సినిమాల్లో మనకు కొద్దిగా చిలక మాట్లాడినట్టుగా చిలక జ్యోతి జ్యోతిష్యం అంటే చిలక మన ఇదిలో మనవ జీవితానికి దగ్గరగా ఉన్న బర్డ్ పావురం తర్వాత పావురం కంటే కూడా పావురంతో మనం పా పావురాలు పెంచుకుంటారు కానీ చిలక అయితే మాట్లాడుతుంది వెనకట అంటే ఈ కొ కొంతమంది యువరాణులు చిలకలను పెంచుకోవటం చిలకతో మాట్లాడటం ఇవన్నీ కూడా ఉండేది అట్లనే సో ఆ ఇంట్లో పెట్టుకున్న చిలక ఒక ఇండికేషన్ అంట బయట వాళ్ళు ఎవరన్నా తెలియని వాళ్ళు వస్తే పలకొద్దు మనకు తెలిసిన వాళ్ళు వస్తే నే పలకమన్నట్టుగా ఈ జానపదంలో అంటే సమాచారాన్ని మనకి తెలియజెప్పేటువంటి ఒక ఇదిని కూడా జానపద గీతాల్లో నేను ఇప్పుడు మొదటిసారిగా వింటున్నా చాలా బాగుంది చిలక మీద తాత్విక గీతాలు ఉన్నాయి జానపదంలో రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి అనేకం ఉంటాయి చిలక అని అరే చిలక భలే ఉంది జనరల్ కన్వర్జేషన్లో అన్నప్పుడు అమ్మాయి భలేగా ఉంది అని చెప్పడానికి కూడా ఇంకొక పదంగా వాడుతుంటారు సో గూటిలో చిలక ఎటో వెళ్ళిపోయిందని చెప్పేటప్పుడు ఒక పెద్ద వేదాంతం వస్తుంది అట్లా ఈ చిలకని అనేక సందర్భాల్లో పాటల్లో ఉపయోగించడాన్ని మనం చూస్తుంటాం అందులో ఇదొక సందర్భం అనమాట ఈ ఏ రకాల పాటలు మీరు దేవుడి పాటలు బాగా పడతారా లేదంటే ఏదో అన్ని అదొకటి ఇదొకటి అన్ని దేవుడు అన్ని లేదు ఇంక అన్నీ ఎక్కువ పొలం పనులు అప్పుడు పాడేవాళ్ళేమో పొలము పొలములనే ఆయన ఆటలు ఆడితే అవి అన్ని వాడి వాళ్ళం సో మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా పాడమంటే ఏం పాడతారు మీకు మనకి ఇష్టమైన కొన్ని ఉంటాయిగా అట్లా మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఒకటి పాడండి మన ఫోక్ టీవీ ప్రేక్షకుల కోసం యాద్ చేసుకో హి హిగో శ్రీశైలమ్మో శ్రీశైలవాస శివ భక్తుల కైలాసమ్మో శ్రీశైలవాస గట్లు గట్లు మేము దిర్గంగా శ్రీశైలవా గంటనాదు శౌల వడసా మే శ్రీ శైలవాస ఒంపులొంపులు మేము దిర్ గంగా శ్రీశైలవాస శ్రీశైలవాస్ హది హిగో శ్రీశైలమ్మ శ్రీశైలవాస్ శివ భక్తుల కైలాసమ్మో శ్రీశైలవాస అని దేవుని పాట అయితే ఇష్టంగా కూడా ఎక్కువగా అని అసలు మీ చిన్నప్పుడు అంటే మీకు పెళ్ళి అయిన తర్వాత ఆ టైంలో మీకు ఏ ఏ సందర్భాల్లో ఎక్కువగా పాటలు పాడుతుండేవాళ్ళు అంటే ఏదైనా ఇప్పుడు పెళ్లి సందర్భం కానీ ఆడపిల్ల ఫంక్షన్లప్పుడు కానీ అట్లా ఏ ఎక్కువ ఏ పాటలు పాడేవాళ్ళు ఫంక్షన్లు అప్పుడు పెళ్లి సందర్భం వల్ల ఇంకా పెళ్లి పాటలే ఆ పెళ్లి పాట ఏదైనా ఒకటి పాడండి దూరవరం జందు తివే పెండ్లి కూదురా దూరవరం జందు తివే పెండ్లి కూదురా కంట్లే కన్నేరు దియకు ప్రేమ సకీలా కంట్లే హృదయకు ప్రేమ సఖీల తల్లిదండ్రి ప్రేమలన్నీ మరువవలెమ్మ తల్లిదండ్రి ప్రేమలన్నీ మరువవలెమ్మ అత్త మామాల సేవ చేయవలమ్మ అత్త మామాల సేవ చేయవలమ్మ దూరవరం జంతుతివే పెండ్లి కూదురా దూరవరం జందుతివే పెండ్లి కూదురా కంట్లే కన్నీరుదయకు ప్రేమ సకీల కంట్లే కన్నీరుదయకు ప్రేమ సకీల అన్నదముని ప్రేమలన్నీ మరువవలెమ్మ వన్నతముని ప్రేమలన్నీ మరువవలెమ్మ బావా మరదుల సేవ సేయవలమ్మ బావా మరదుల సేవ సేయవలమ్మ ఇంకా పెండ్లి పాటలు ఇట్లా పెండ్లి పిండ్లు అప్పుడు అట్లా ట్రై ఇంక నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నావమ్మా అక్కడ అందరికి నీవు భద్రంగా ఉండాలనే మాటలు ఇంకా చెప్పిన అట్ట అర్థాలు మాకు అవునవునవునవును అంటే అప్పగింతలు అంటారు కదా అంటే ఆడపిల్లకి కొన్ని విషయాలు చెప్పి పంపించారు ఇంట్లో ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని జనరల్ గా ఇప్పటికీ మనకి ఈ ఆడపిల్ల వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంగానే చూస్తుంటాము ఎక్కడైనా ఏ కుటుంబం అయినా ఏ సాంప్రదాయం అయినా కూడా సో అందులో ఈ అప్పగింతల సందర్భం ఆడబిడ్డకి పెళ్ళైన తర్వాత అత్తగారింటికి పంపేటప్పుడు వెనకట అంటే ఈ జనరేషన్ వీళ్ళ వయసులో ఇప్పుడు వీళ్ళకి పెళ్ళైన టైంలో ఇంకా ఆడపిల్ల పైన అంటే అప్పటిదాకా ఉన్నావు ఇంకా వెళ్ళాక అక్కడ అత్తమామలకి సేవ చేయాలి మరుదులకి సేవ చేయాలి ఆడపిల్లలకి సేవ సేవ చేయాలి అంటే ఇంకా ఆడపిల్ల అంటే ఒక కంప్లీట్గా డెడికేట్ అయ్యి ఫ్యామిలీకే ఉండాలటువంటి ఒక ఆలోచన ధోరణి కూడా మనకు ఆ పాటల్లో కనబడుతుంటుంది ఇప్పుడు అంటే ఆడపిల్లలు మరి ఇప్పుడు అట్లా ఉన్నారమ్మా మీ లెక్క ప్రకారం ఇప్పుడు ఎట్లా ఉన్నారు ఆడపిల్లలు చేస్తున్నారా అమ్మా ఇప్పుడు ఆడపిల్లలు లేరులే మా లెక్కలకు వాళ్ళ లెక్కలకు చాలా తేడా ఉన్నది అదే అది మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆడపిల్లల ఈ జనరేషన్ చూస్తే ఆ లెక్కల ప్రకారం చూస్తే అప్పుడు వాళ్ళు ఎట్టు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్టు ఉన్నారు అనిపిస్తుంది మీకు ఇప్పటి వాళ్ళు మా ఎంత లేరు ఇప్పటి వాళ్ళు ఏమన్నా ఇంకా ఎదురెదురే చెప్పగలుగుతారు ఒక్కసారి అన్నంత కూడా లేరు రూపాయలు ఆమె ఉంటే అంటే అప్పుడు పెద్దోళ్ళు చెప్పినట్టు మీరు వినేవాళ్ళు విన్నవాళ్ళం మళ్ళీ ఎదురు చెప్పాలంటే మాకు భయం ఉండేది ఇప్పుడు మాటకు మాటే మాటే ఇప్పుడు మాట చెప్పాలంటే మాకు భయం అవుతుంది వాళ్ళకు వాళ్ళకు అనాలంటే తల్లి ఎందుకు ఒకప్పుడు వీళ్ళ జనరేషన్లో ఓ పద్ధతి ఓ క్రమం ఒక ఒక ఒబిడియన్స్ ఇవన్నీ ఉండేవి అంటే కొంత ఫ్రీడమ్ హరించినప్పటికీ అదేంటంటే ఆ ఫ్యామిలీ లైఫ్ అదంతా కూడా ఒక స్ట్రక్చర్ వెళ్ళడానికి అట్లా ఉండేది ఇప్పుడు కొంత ఓవర్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా ఓవర్ శృతిమించితే ఏమైంది టూ మచ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్ అన్నట్టుగా ఆ స్ప్లిట్ అనేది ఉంది సో ఒక పాట పాడి మనకి ఇంత చర్చకి అమ్మ ఇచ్చారు తర్వాత మరి నెక్స్ట్ ఏం పాట పాడతారో చూద్దాం అమ్మ మరి తర్వాత ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్య ప్రేమ లేదంటే మేనభావ మేనకోడళ్ళ మధ్య ఈ ఉంటాయి కదా ప్రేమలు

తమలపా కుల ధర మామా కొండయమా తౌలకొండ దటి రావయ్యా కోడెల పట్టుకొని పపునాలు అసటన్న కోడెల పట్టుకొని పపునాలు అసటన్ దపటె దోదుపగున్నది కొండయ్య మామా దరిలో నా శల్మెదోడయ్యా పొద్దువడిసేకృలవీణ బొద్ది కూరాలెరోతే పొద్దువడి సేకరులవీణ బొద్ది కూరాలెరో వయరం పో చిన్నవాడయ్య కొండయ్య మామ వల్లె కూరాలకజల్లేనా మదనశీర గట్టుకోని మామయంట వయగుమ్మ మదనశీర గట్టుకోని మామయంట వయగుమ్మ మదనశీరా మాసిపాయనే సో అంటే భార్యాభర్తల మధ్య ఉండే చిక్కదనాన్ని చెప్పే పాటల్లో ఒక పాట అనిపించింది ఇది ఒక పాట అన్నట్టు ఇంకా లెక్క అలాగే భార్యాభర్తల మధ్య ఉండే గొడవల్ని మరి చిరుబుర్లు ఆడుకోటాలు పెళ్ళైన కొత్తలో ఉండేటువంటి ఒక ఇది అట్లా కూడా ఉంటాయి కదమ్మా పాటలు పాట అంటే మరి అటువంటిది ఒకటి ఏదైనా యాడ్ చేసుకొని ఊరీకి ఉత్తటాన ఊడల్లా మర్రే సందనాల సులోజనమ్మ రాజమనీలో సెందనాల సులోచన ఊడల్ల మర్రి కింద కోమల్లి పుట్టో సందనాలో సులోజన రాజమణిలో సందనాలో సులోజన కోమల్లి పుట్టల్లా కోడెనాగులో సందనాలో సులోజన రాజమణిలో సందనాలో సులోజన ముక్కిరిసి పెట్టింది ముప్పై గుడ్లు సందనాలో సులోచన రాజమణిలో సందనాలో సులోజన నడుమిరిసి పెట్టింది నలభై గుడ్లు సందనాల సులోచన రాజమణిలో సందనాల సులోచన ఏవో రే పసుల పిల్లలెంత పలువలో సందనాల సులోచన రాజమణిలో సెందనాలా సూలో నాగన్న గుడ్లల్లా గూడ్ల సిరే సెందనాల సూలో రాజమణిలో సెందనాలా సూలో ఉరి మెసిమేసి నాగన్నా మెడలెత్తి సూసే సెందనాలా సూలో రాజమణిలో సెందనాలా సూలోజన ఎర్రన్ని గుడ్ల కో ఎత్తేకోపమో సెందనాల సూలో రాజమణిలా సందనాల శులోజన నల్లన్నీ గుడ్లకో రక్తము సందనాల శులోజన రాజమణిలా సందనాల శలోజన ఉరికోచే నాగన్న ఉరుదడువోలే సందనాల సూలోజన రాజమణిలా సందనాల అట్లా పండగలు అప్పుడు ఇప్పుడు చాలా పండుగలు ఉంటాయిగా ఇప్పుడు బోనాలు అలాగే బతుకమ్మ ఇట్లా తెలంగాణలో బతుకమ్మ పండుగ బాగా చేస్తారుగా బతుకమ్మ పండుగ ఇక్కడ ఏమైనా తక్కువనే అక్కడనే ఎక్కువ అంతేనా మరి మరి ఇటు మీకు వచ్చా పాటలు ఏమన్నా బతుకమ్మ పాటలు ఏదండి అట్లానే టీవీలో లైవ్ నవి అట్లా అట్లా సరే పాడండి ఏదన్నా బతుకమ్మ అంటే మరి తెలంగాణ ఇదిలో విడదీయలేని ఒక మంచి పెద్ద పండగ కదా పాడండి సిటికెనేలు గోరు సిరంగపురం తేరు తేరులోనరారా నా పేరు కోలు కోలు కోలన్నగాదు మేలు మేలుగాదు పిల్లు మెల్లంగా మాటలాడు సిట్కెనేలు గోరు శ్రీరంగపురం తేరు ఆ నరారా నా పేరు కోలు కోలు కోలన్న కాదు మేలు ఆ మేలుగాదు పిల్లు మెల్లంగా మాటలాడు సద్దసేను కట్ట నా చేతికేమో చెట్ట మా ఎత్త కన్ను లొట్ట గడదు కట్ట సద్ద చేను కట్ట నా చేతికేమో జెట్ట మా ఎత్త కన్ను లొట్ట నేనెట్ల గడదు కట్ట కోలు కోలు కోలన్న కాదు మేలు ఆ కోలు కోలు కోలన్న కాదు మేలు కోలుకోలు కోలు కోలన్న కాదు మేలు ఆ మేలు కాదు పిల్లో మెల్లంగా మాటలాడు నాడు బర్రె బర్రెలు కూర మా బావలేడు పోరా మా పడికి రారా మరింత వేస్త పోరా బర్రెవాయిలు కూర మా బావలేడు పోరా మాపడి కిరారా మరింత వేస్త పోరా కెవయలు కూర మా ఎత్తలేదు పోరా మాపడి కిరారా మరింత చేస్త పోరా సర్రబుర్ర రాకు నేను సైసదాన్ని గాను ఆ ఉత్త కాళ్ళ తోల పోరా తోలపోరా సర్రబుర్ర రాకు నేను సైసేదాన్ని గాను పుత్తకాల రారా నిన్నుకే తోలపరా కోలుకోలు కోలు కోలన్న కోలు కోలు కోలన్న కోలు కోలుకోలు కోలన్న మేలు మేలు మాటలాడు అంటే మా బావలేడు రాత్రికి రారా ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నా అనే లెక్కలేం అట్లనే మా వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు జనరల్గా ఈ మన గ్రామీణ జీవితంలో మరి వెనకట ప్రేమ వ్యవహారాలు అంటే ఇప్పుడున్నంత మనం వాట్సాప్లో ఉన్నంత వ్యవహారం కాదు ఇప్పుడు అదే అట్లా అట్లా అప్పుడు కాలంలో ఎవరు హాసనం ఎక్కడో పొలం దగ్గర బావి దగ్గర ఎక్కడో కలు పనికి వెళ్ళినప్పుడు కలవడం ఇట్లా ఉండేది ఎందుకంటే సమాచారానికి వేరే ఉండే కాదు సో అప్పుడు మరి అమ్మాయి ఎవరినన్నా ఇష్టపడిందంటే వాడు ఎప్పుడు పడితే అస్తమానం వస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు అన్నలు ఉంటారు అక్కలు ఉంటారు అమ్మ నాయన వీళ్ళందరూ ఉంటారు సో ఆ అమ్మాయి చెప్తా ఉంది ఇప్పుడు ఇప్పుడు పాడిన పాటల్లో ఎవరు లేరు ఈరోజు రాత్రికి రారో మంచిగా అది ఆ బర్రెయిలు కూడా వండి పెడతాను అంటూ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ బంధం ఏదో ఉందనేది అంటే మానవ సంబంధాలని తెలిపే గీతాలే ఉంటాయి ప్రతి పాట వెనుక కూడా ఒక అర్థం ఉంటుంది మంచిగా అది గ్రామ జీవితాల్లో ఉండే రియల్ లైఫ్లోనే ఉంటాయి జానపదాలు ఎప్పుడు కూడా ఒక మనం గమనించినట్లయితే మానవ జీవితానికి సంబంధం లేని విషయాల జోలికి జానపదలు వెళ్ళరు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదురవుతున్న సంఘటనలో నుంచే వాళ్ళు అది సంతోషమో దుఃఖమో బాధో తీపో వగరో చేదో అన్ని రసాలు అందులో నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న దాంట్లో నుంచే ఉంటాయి మీరు గమనించండి ఏ పాటని తీసుకోండి అదనమాట జానపదాల గొప్పతనం అట్లా ఇప్పుడు మనకి రాణమ్మ పెద్దమ్మ ఆ పాట మంచిగా పాడి వినిపించారు టీవీలు చూస్తుంటారా మీరు సీరియల్స్ నే చూస్తాం చూస్తారా ఏ సీరియల్ చూస్తారు బాగా అవి ఆశ్చర్యకాలే పేడు కూడా నాకు చెప్పరా నాకు చూస్తే ఇది ఒకటే తెలుసు అవునా ఆ ఫియట రావు మరి మీరు అప్పుడు అప్పట్లో ఏమైనా సినిమాలు చూసేవాళ్ళ అప్పుడు సినిమాలు ఏదే మాకు అంటే పెళ్ళి అయిన తర్వాత అసలు మీరు సినిమా చూసి ఎంతకాలం అవుతుంది సినిమా థియేటర్కి వెళ్ళి

పెళ్ళైన కొత్తలో ఆయన పెద్ద ఆయన ఎప్పుడు తీసుకెళ్లేదా సినిమాకి అప్పుడు సినిమాలు అంటేనే తెలియవు మాకు సినిమాలు కూడా లేవు ఏదో ఉన్నాడో తెలీదా ఎన్టీఆర్ తెలుసు కానీ ఇంకా అప్పుడు సినిమాలు కోవాలన్నా కాంతారావు మాకు తెలియదు ఒకటి ఎన్టీఆర్ తెలుసు ఎన్టీఆర్ ఒక్కడే తెలుసు అప్పుడు ఆ కాల వాళ్ళ నాగేశ్వరరావు నాగేశ్వరరావు కూడా అంత తెలియదు అంత తెలియదు ఎన్టీఆర్ సినిమాలు ఉన్నాయే కొల్లాపుల్ కానీ ఇంకా పోవాలంటే భయం అత్తలు పంపిస్తారో లేదా అని భయాలు ఎక్కువ అడిగి చూసారు మేము అడగలే ఒకటి ఒక్కటి లవకుశీల సినిమా షార్టింగ్ లో చూసాడు అది ఎన్నేళ్ళ కింద పడిందో అది నాకు అది కూడా తెలియదు చూసారు దానిపోయినా ఒక చరిత్ర ఒక సినిమా గురించి ఇంకా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పారు ఆ రోజుల్లో సినిమాకి అడిగి వెళ్ళాలంటే అత్త మామల పర్మిషన్ ఉండాలి ఇప్పుడు వైఫ్ వెళ్ళాలంటే భర్తకి చెప్పకుండా వెళ్ళొచ్చు భర్త వెళ్ళాలంటే ఇంట్లో చెప్పే పని ఎవరు పర్మిషన్ ఎవరికి లేవు ఎవుడు ఇష్టం వాళ్ళదే సో అట్లయిపోయింది కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేది అనేది ఆమె చెప్పిన మాటల్లో కూడా చూడండి అప్పుడు కట్టుబాట్లు ఎట్ అంటే ఈ మేము ఇంత పల్లెటూరు అయినా చెప్పులు వేసుకొని అక్కడ ఊరు బయట వస్తుంటే చెప్పులు చేత పట్టుకుని వస్తుంది కాలకున్న చెప్పులు వేడుకొని చెప్పులు వేసుకుంటా లేదు అత్తమామలు చూస్తారు అనే భయాలు చూడండి అంటే పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ చెప్పులు చేత పట్టుకొని కొంచెం ఇట్లా చీర పైకి పట్టుకొని దగ్గరికి అట్లా నడుచుకుంటా వచ్చే వాళ్ళు ఇది నేను ఫస్ట్ టైం వింటున్నా మామూలుగా అంటే రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఎట్లా వెళ్తే చెప్పులు వేసుకొని వెళ్తే కూడా ఊరికి లోపలికి వచ్చేటప్పుడు ఆ చెప్పులు చేత పట్టుకొని రావడం ఉండేదట అట్లా నడిచింది అన్నట్టు అప్పటి వాళ్ళు ఆ జనరేషన్ అట్లా నడిచింది ఇప్పుడు జనరేషన్ మనకు ఎలా ఉందో మనకు తెలుసు సో అదనమాట ఇంత చేంజెస్ ఈ పాటల ద్వారా మనకు చూడని ఎంత సమాచారం వస్తుందో అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు వ్యవస్థలను అర్థం చేసుకోవచ్చు ఆ మార్పును అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే మార్పును అర్థం చేసుకుంటేనే మనం ఎట్లా ప్రయాణం చేయాలి జీవితం సమాజంలో అనేది మనకు అర్థమవుతుంటుంది అట్లా అమ్మ మరి ఇంకా మీరు ఇప్పుడు వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యేటప్పుడు మామూలుగా పాటలు చాలా ఉంటాయి కదా ఇప్పుడు మనకు సినిమాలో ఒక పాట ఉంది అది చాలా గొప్ప పాట ఇప్పటికే అది చాలా క్లాసిక్ సాంగ్ అంటారు దాన్ని వ్యవసాయం స్టార్ట్ అయ్యేటప్పుడు ఏరువాక అంటారు ఏరువాక సాగరు చిన్న అని ఒక పాట ఉంది మరి అది ఇప్పటికే వ్యవసాయ పనులు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం వింటూనే ఉంటాం అప్పుడు రేడియోల్లో కూడా వచ్చేది బాగా నీ కష్టం అంతా తీరు నురు చిన్న అట్లా అట్లా ఉండేవి మరి జానపదాల్లో ఈ వ్యవసాయ పనులు పొలం పనులు స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుళ్ళుని తలుచుకుంటూ కానీ అమ్మవారిని తలుచుకుంటూ కానీ లేదంటే భార్యాభర్త అటు పాడుకునే పాట ఏదన్నా అట్లా ఉందే శనుకు శనుకు ఒక్కటై వరుదలు వారే మన చెరువులు నిండే వరుదలు వారే మన చెరువులు నిండే సెరుల ఉన్న నీళ్ళతోన పంటలు వండే మన కడుపులు నిండే పంటలు వండే మన కడుపులు నిండే పైస పైస జామ చేసే దని రూపము చూడు దని రూపము చూడు రోజుకొక్క రూపాయ చూడు నెలకు ముప్పై దాసి చూడు నెలకు ముప్పై చూడు పదిహేను మంది పైసలు నాలుగు వందలు పైన కొనలు మావి నాలుగు వందల పైన కొనలు మావి మోతుక సెట్టు ఒకటి నీడయ్యుండు మాకు తోడయ్యుండు నీడయ్యుండు మాకు తోడయ్యుండు సంగములని ఉంటే పదివేలమ్మా అది పావుల మితి పదివేలమ్మ అది పావుల మితి పదిహేను మంది కలిసి ముందుకు రండి మీకు ముచ్చట చెబుతా ముందుకు రండి మీకు ముచ్చట చెబుతా అని ఇంకా సంఘాలు అప్పుడు ఎప్పుడో మేము రూపాయి రూపాయలు జమ చేసి ఒక ముప్పై రూపాయలు పదిహేను మంది కలిసి ఒక ముప్పై ముప్పై వేసుకొని ఇంకా బ్యాంకులో పోయి కట్టేస్తుంట సంఘము ఈ పాటలో ఒక గొప్ప సందేశం ఉంది ఒక్కొక్క రూపాయి వెనక వేసుకొని అత్తమామలు ఒక రూపాయి దాస పెట్టుకున్నాడు ఒక దగ్గర ముప్పై అయినాక సంఘం వేసేది వందల యాభై అయితే బ్యాంకులో పెట్టేది పదిహేను మంది అవి మనిషి జీవితంలో డబ్బుకి ఎంతో ప్రాధాన్యత ఉంది అందులో బాగా పదుపు చేసుకుంటే పదుపు యొక్క ఆవశ్యకతని ఇంపార్టెన్స్ని చెప్పేటువంటి ఒక పాట ఇది అట్లా ఈ డ్వాక్రా సంఘాలు మహిళా సంఘాలు వాళ్ళు రూపాయి రూపాయి కూడబెట్టుకుని మరి అవి బ్యాంకులో సేవ్ చేసుకుని దాని ద్వారా లోన్లు తీసుకుని చిన్న చిన్న పనులు చేసుకుని అట్లా కుటుంబానికి వెన్నుదన్నుగా ఇప్పటికీ గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ సంఘాలు ఉన్నాయి నిలుస్తున్నటువంటి వాళ్ళు వెన్నుదన్నుగా బ్యాక్బోన్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో పొదుపు యొక్క ఆవశ్యకతని చెప్పేటువంటి పాట అంటే పాటకి ఎంత శక్తి ఉంటుంది ఇప్పుడు అదే పొదుపు గురించి మనం ఒక లెసన్ చెప్పాలంటే ఒక గంట సేపు పడుతుంది ఒక సినిమా చూపించాలంటే రెండు గంటలు పడుతుంది అదే ఒక పాట ఐదు నిమిషాల్లో ఆమె అయితే అంటే ఒక ఐదు నిమిషాల లోపు పాటతో ఎంతో సందేశాన్ని చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అది చూసాం అలాగే విప్లవ గీతాలు విప్లవాల గురించి మనుషుల్ని చైతన్యపరిచేటువంటి ఇది ఆనందపరిచేటువంటి శక్తి కూడా పాటలకు ఉంది ఎందుకంటే పాటలు అనేక రకాలు ఉన్నాయి కదా విప్లవ గీతాలు ఉన్నాయి ఐక ఆ సందర్భాలు వేరుగుంటాయి మనం మనకి మన దైనందిన జీవితంలో వినే సంగీతం పాటలు వేరుగుంటాయి అట్లా అంటే మన జీవితంలో జీవితం యొక్క గొప్పతనాన్ని చెప్పే పాటలు ఇంకో రకంగా ఉంటాయి అలాగే జీవితానికి ముఖ్యమైనటువంటి ఇంధనం ఇమ్యూనిటీ ఏంటి డబ్బు డబ్బు లేకపోతే ఏముండదు తెలుసు మనందరికీ తెలుసు కానీ పొదుపు కొందరే చేయగలుగుతారు రూపాయగా అనుకుంటాం కానీ ముప్పై రోజులు దాస్తే ముప్పై రూపాయలు అవుతాయి మూడు వందల అరవై రోజులు దాస్తే మూడు వందల అరవై రూపాయలు అవుతాయి రోజుకి ఒక రూపాయి చొప్పున అట్లా అంటే ఆ రూపాయి కానీ ఆ మూడు వందల అరవై రూపాయలు అయిన తర్వాత అది దేనికో ఒక పర్పస్కి అయితే ఉపయోగపడతాయిగా అట్లా చాలా మంచి పాట ఇప్పుడు పాడి వినిపించారు అట్లా అమ్మా మరి ఇంకా ఇంకా బ్రహ్మంగారి కూడా వాడచ్చు ఏదైనా వాడొచ్చు మీరు ఏదైనా పాడండి ఏమో ఆరంగానంటే మామూలు సందమామా సందమా సందమా సందు తెలిపే జానులు ఎవరో చందమా కాయమానో పుట్టలో నా సందమా పాము జివిటిగానే మిగులుతుంది సందమామా పమను వట్టే జోగి ఎవరో సందమా అతని పేరే సిద్ధ గురుడు సందమా సందమామా కట్టుగట్టే సందమా శక్తితోని వలరా చందమా సందమామా ఎవరో సందమా ఏంటి భావం ఏంటి అంటే ఇంకా కాయమాను పుట్టలో ఉన్న పాము అంటే ఆ పామును పట్టే యోగి ఎవరంటే సిద్ధుడు పడతాడని చెప్తాడు ఇంకా ఆ పాము పట్టే శక్తి ఆయన దగ్గరే ఉంది అనేది లెక్కలు సిద్ధయ్య పట్టగలుగుతాడు బ్రహ్మంగారు చెబుతున్నారు అంతేనా మనకి అంటే బ్రహ్మంగారును ఆయన గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు బ్రహ్మంగారు శిష్యుడి పేరు సిద్ధప్ప బ్రహ్మంగారు వంటి గురువు లేడు సిద్ధప్ప వంటి శిష్యుడు లేడని ఒక ప్రీతి ఒక ప్రతీతి ఉంది మనకి బ్రహ్మంగారు ఎందుకు అంటే ఆయన కాలజ్ఞానాన్ని ఇప్పుడు జరుగుతున్న విపరీత సంఘటనలన్నీ కూడా మరి ఆ రోజుల్లోనే ఆయన ఒక రెండు వందల సంవత్సరాల క్రితమే ఇప్పుడు సిద్ధప్ప మఠం ఉంది బద్వేల్లో కడప జిల్లాలో ఆ వారసత్వం కోసం గొడవ జరగటం మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఏది ఆయన ఇప్పుడు ఎవరో లాస్ట్ గురువు ఆయనకి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పెద్ద భార్య పిల్లలేమో మేమంటే మేమంటున్నాడు చిన్న భార్య పిల్లలు అది కేసేసి పెద్ద ఇది నడుస్తూ ఉంది బ్రహ్మంగారి మఠం సో బ్రహ్మంగారు ఏంటి ఆయన దేనికి ఫేమస్ అన్నప్పుడు భవిష్యత్తును గురించి ఆయన మానవ సంబంధాలు ఎలా ఉంటాయి విపరీత సంఘటనలు ఎలా జరుగుతాయి కరువు కాటకాలు ఎందుకు వస్తాయి ఇట్లా అనే అన్ని ఆయన టచ్ అయినటువంటి ఇది లేదు కాలజ్ఞానం చదివినట్లయితే నిజంగానే ఇంట్యూషన్ అంటే జరగబోయేదాన్ని ఊహించటం మనం ఇంగ్లీష్లో ఇంట్యూషన్ అంటాం కదా అది జరుగుద్దా అనేది లేదా అది పూర్తిగా సైన్స్ కాకపోయినప్పటికి కూడా మరి కొంతమంది చెప్పేవి అవి నిజాలు అవుతుంటాయి జరుగుతుంటాయి అట్లా బ్రహ్మంగారు చెప్పినాయి చాలా వరకు జరిగినాయి అంటే మరి వేప చెట్టుకి మల్లెపూలు పోస్తాయి అన్నాడు తర్వాత ఏనుగు కడుపున పందిపిల్ల పడుతుంది అన్నాడు అవన్నీ జరుగుతాయి అన్ని జరిగినాయి మన పేపర్లో వార్తాపత్రికలు చుట్టా అలవాటు ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా వరకు జరిగినాయి ఇంకా మరి రాజ్యాలు వేలేవాళ్ళు అంటే మామూలు పనులు చేసుకునే వాళ్ళు కూడా రాజ్యాలు వెళ్తారు రాజులు అవుతారు అని చెప్పి చెప్పింది ఎప్పుడో మరి అది జరిగింది మామూలు ఇప్పుడు సామాన్యులే మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు ప్రధానమంత్రులు అవుతున్నారు మనం మన ప్రధానమంత్రి గారు ఎవరు ఆయన అంతకుముందు ఒక ఛాయ్ వాళ్ళ గుజరాత్లో ఒక టీ అమ్ముకునే కుటుంబానికి చెందిన ఆయన మరి ఈరోజు ప్రపంచంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రధానమంత్రులలో నిన్నే ఒక సర్వే పేపర్లో మీరు చూసి ఉంటారు నెంబర్ వన్లో మన బ్ర మోడీ గారే ఉన్నారు సరే ఆయన పరిపాలన ఎట్లుంది అనేది కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు అది ఒక డిఫరెంట్ టాపిక్ కానీ ఇట్లా అంటే బ్రహ్మంగారికి మోడీ గారికి ఇంత లింక్ ఉంది అన్నట్టు మన శాస్త్రపరంగా పరంగా ప్రకృతి రియాక్ట్ అవుతూ ఉంది ఇవన్నీ కూడా అమ్మ మరి ఇంకా తర్వాత ఏంది ఏం పాటపడతారు ఇంకా గుర్తుకొస్తలే సార్ నాకు పాటలు గుర్తు చేసుకోండి ఎందుకు రావు చాలా పాటలు పొలం కలువ పని అదే పొలం పనులు పాట ఏదన్నా ఇంకోటి గుర్తు చేసుకోండి మంచిగా చాలా నేర్చుకుని ఉంటారు కదా ఆ వయసులో మీ అత్తగారు ఎప్పుడైనా తిట్టినప్పుడు ఆ మీద కోపంగా ఏదైనా పాట పాడలేదా మీరు కానీ అట్లా ట్రై చేసుకోలేదు సరే అత్తాకోట సంబంధాలు చెప్పే పాటలు ఏమైనా ఉన్నాయా తిట్టువడమో లేదంటే ఇద్దరు ఫ్రెండ్లీగా ఉండడం ఉంటే కదా పచ్చి పరపు గుట్టించి పచ్చి నమ్ము తెచ్చి పరపు గుట్టించి పరమాత్మనే కొనేను నేను లేసేదా పరమాత్మనే కొనేను నేను లేసేదా మరి మరి నిన్నెంత వేడిన కోపం ఎందుకు మరి మరి నిన్నెంత వేడిన కోపం ఎందుకో గోదావరి పూలతో జూజమాడేవా గోదావరి పూలతో జూజమాడేవా ఒట్టి దూ నమ్ముదేచి దిండు గుట్టించి ఒట్టి దూ నమ్ముదేచి దిండు గుట్టించి

సెండు ఓలు తెచి సెండు గుట్టించే షెండు ఓలు తెచి సెండు గుట్టించి సెంద్రూడానికి కొనేను షండు సేదా సెంద్రూడాని కొనేను సెండు లెసేదా బంతి పువ్వులు తెచ్చి బంతి వెల్లించి బంతి పువ్వులు తెచ్చి బంతి వెల్లించి బాలుడా నీకు నేను బంతులేసేదా బాలుడా నీకు నేను బంతులు చేదా మరి మరి నిన్నెంత వేడిన కోపం ఎందుకో మరి మరి నిన్నెంత వేడిన కోపం ఎందుకో గోదావరి పూలతో జూ గోదావరి పూలతో జూజమాడేవా అన్ని పెండ్లి పాటలు ఇంకా పెండ్లిలా వాడుతుంటాం అన్ని మేము ఏదోటి అదోటి మంగళహారతి పాట ఏం గుర్తులేవా మరి మంగళారతి కూడా వాడుతాం ఒక పాట కూడా బాడలేదు యాడ్ చేసుకున్న పాట అమ్మ నేకు విధిగా మంగళం శివ శంబరాణి ఆ దేవి నీకు విధిగా మంగళం హమనీ కువిధిగా మంగళం శివ శింబరాణి ఆ దేవిని నీకు విధిగా మంగళం పలునేళ్ళు కలిసినట్లు పరమ గురుణ్ణి కలుసుకోవే పలు నీళ్ళు కలిసినట్లు పరమ గురుణ్ణి కలుసుకోవే పంచమైదు భూతములో ఉంచి ఓతి చేసినము హమనీ కువిధిగా మంగళం ఆ నీకు విధిగా మంగళం అని ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు సమాఖ్యాంద్రలో ఉన్నప్పుడు వయోజన విద్య అనేది నైన్టీ సిక్స్ ఆ టైంలో ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఆసక్తి ఉండి పాపం చదువుకోలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా అది ఒక అంటే అది ఎవరు డిజైన్ చేసి ఉంటారు అంటే ఆ ప్రోగ్రాం ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ డిజైన్ చేసి ఉంటారు ఆ వాళ్ళ ఆలోచనలు అవన్నీ కూడా మన ప్ర ప్రభుత్వాలు అంటే ఆలోచనలు వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి చేసి ఉంటారు అట్లా వచ్చిన ఒక మంచి ఆలోచన అది ఆ టైంలో చాలా మంది ఆడవాళ్ళు కొంతవరకు చదవడం రాయడం చిన్న చిన్న లెక్కలు చూసుకునే వరకు నేర్చుకున్నారు ఆమె ఆమె ఒక మాట చెప్పారు ఇప్పుడు నాకు ఉండింది నేర్చుకోవాలని ఆసక్తి ఉండింది ఆయన గారు మాత్రం వెళ్ళేవాడు కదా ఆయన తిట్టిన కూడా పోయేది నేర్చుకోవాలనే ఆశ తిట్టు నేను పోవాలే బడికాడికి అది ఎందుకంటే చదువు అనేది ఎంత విలువ అనేది ఏదైనా ఒక దాని విలువ మనకంటే ముందు ఆడవాళ్ళకే కొంచెం ఎక్కువ అవగాహన ఉంటుందేమో అనిపిస్తుంది చదువు విషయంలో కూడా చూడండి ఆమె ఎంత తాపత్రయపడ్డారు చివరికి అంటే రాయడం సంతకం చేయడం వరకు నేర్చుకున్నారంట చాలా గొప్ప విషయం అది అట్లా చాలామంది ఆ వయోజన విద్య ద్వారా కొంతయక్రమం అది పండుగ పూట పట్టు పట్టురా పండుగ పూట పట్టు పట్టురా కట్టు కట్టవే రాజమ్మ కన్నో జదురా కట్టు కట్టవే రాజమ్మ కన్నో జదురా పండుగ పూట పటు శీరా గట్టి పండుగ పూట పటు శీరా గట్టి ఆ సక్కనైనా రాత్రి బల్లే చదువుకోవే ఆ సక్కనైనా రాత్రి బల్లే చదువుకోవే ఏలో ఉయ్యాలో తందన తానా ఏలో ఏలేలో తందనా రంగు రంగుల రైకెలు దేస్తా రంగు రంగుల రైకెలు తెస్తా తొడుగు తొడుగవే రాజమ్మ తనుకులాడక తొడుగు తొడుగవే రాజమ్మ తనుకులాడక రంగు రంగుల రైకెలు తొడిగే రంగు రంగుల రైకెలు దొడిగే ఆ సక్కనైనా రాత్రి బల్లె చదువుకోవే ఆ సక్కనైనా రాత్రి బల్లె చదువుకోవే రాత్రి బల్లె సక్కనైన రాత్రి బల్లె చదువుకోని మన సంసారం సల్లంగా చేసుకుందమే మన సంసారం సల్లంగా చూసుకుంటే చదువు నేర్చుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది దైనందిన డైలీ లైఫ్లో చిన్న చిన్న విషయాలు అన్ని కూడా కుటుంబ జీవనానికి సంబంధించి సర్దుకోవచ్చు మనం హెల్ప్ చేసుకోవచ్చు సో వయోజన విద్య కాన్సెప్ట్ మీద రాణమ్మ ఆమె పెద్ద అమ్మ బయట చాలా బాగుంది కదా ఇంకా ఇంకేమైనా గుర్తున్నాయమ్మా మరి ఇంకా ఇవి దీంట్లోనే మస్తు పాటలు వాడేది ఆ బడిలా అవునా గొల్లో మీనంగా రారో మల్లన్న పోదము రారా నా తమ్ముడ రారా ఏడున్నాదో మందా ఎటు పోయిందో ఎవరి పొలములో ఉందో ఎండలోన ఎండినాము వానలోన తడిసినాము ఎండలోన ఎండినాము వానలోన తడిసినా మన బాధలు తీసేటి కేసెవరుండో ముఖ్యమంత్రి ఉండో మన బాధలు తీర్సేటి కేశవరుండు ముఖ్యమంత్రి ఉండో రారో మల్లన్న పోదము రారో నా తమ్ముడ రారా ఏడున్నాదో మంద ఎటు పోయిందో ఎవరి పొలములో ఉందో ఆడిపిల్ల పుట్టిందని ఆలోచించకు నీవు బెంగా వడకు ఆడి పిల్ల పుట్టిందని ఆలోచించకు నీవు బెంగా వడకు కట్నం ఇచ్చి కానికిచ్చి పంపిస్తాడు మన ముఖ్యమంత్రి పంపిస్తాడు మన ముఖ్యమంత్రి ఓహో వెరీ గుడ్ అంటే లక్ష్మీదేవి అంటారు దేవత అంటారు కానీ లైంగిక దాడులు ఆ దాడులు మర్డర్లు జరిగేది మన దేశంలోనే ఆడపిల్లలపైనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి చిన్న కూడా జరుగుతూ ఉన్నాయి తర్వాత ఈ మిడిల్ క్లాస్లో ఆడపిల్ల పుడుతుంటే కూడా ఇప్పుడు ఈ స్కానింగ్ వచ్చింది సైన్స్ టెక్నాలజీ కూడా ఆడబిడ్డ పాలిటి ఒక శాపంగా పరిణమించింది మనం పాటల రూపంలో చాలా గొప్పగా ఆడబిడ్డ గురించి చెప్తాం దేవత శక్తి అది ఇది అని కానీ రియల్ లైఫ్లో చూసినట్లయితే అబ్బాయి అబ్బాయి అనే ఒక కాన్సెప్ట్ని మొదటి నుంచి డెవలప్ చేసి ఉండడం వల్ల ఆడపిల్లల పాలిటి అది శాపంగా తయారైంది అబార్సుల సంఖ్య కొన్ని వేలల్లో ఉంది అట్లా జానపదాన్ని ఒక ప్రత్యేకం మిగిలిన క్లాసికల్ అన్నీ ఒక ప్రత్యేకం ఇది మరి ఇప్పటి ఈ ఎపిసోడు ఖచ్చితంగా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఒకసారి అంటే మరి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫోక్ టీవీని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు